ఈ సినిమా విజయం గురించి మాట్లాడుకునే ముందు చాలా మాట్లాడుకున్నాం. ఈ సినిమా బిఫోర్ చాలా కామెడీలు జరిగినాయి, కాంట్రవర్సీలు జరిగినాయి, ఫైనల్గా కాంట్రవర్సీలు అన్నీ కామెడీలు అయిపోయినాయి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు అనిపించింది ఈ సినిమా వాల్మీకి అనే టైటిల్తో మొదలైంది. వాల్మీకి మహర్షి గురించి గొప్పగా చెప్పడానికి సినిమా ద్వారా ఒక అవకాశం లభించింది అని అనుకున్నాను, బట్ కొంతమంది ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని ఏ ముహూర్తం అయితే నేను వాల్మీకి అని టైటిల్ పెట్టానో, నిజంగా వాల్మీకి యొక్క జీవితం నాకు చాలా స్ఫూర్తిదాయకం. ఏ మనిషి ఎక్కడ జర్నీ మొదలెట్టినా ఎక్కడికన్నా రీచ్ అవ్వచ్చు అని చెప్పడానికి వాల్మీకి జీవితం అంత గొప్ప మించిన అంత గొప్ప దృష్టాంతం, అంత గొప్ప ఉదాహరణ మళ్ళీ మనకు దొరకదు. సో ఒక హైందవ మతంలో పుట్టినవాడిగా రామాయణ మహాభారతం మీద ఒక క్షుణ్ణంగా ఆవాసన పట్టకపోయినా కాస్త కూస్త అవగాహన ఉన్న వ్యక్తిగా రామాయణం మీద వాల్మీకి మహర్షి మీద ఉన్న గౌరవంతో ఫైనల్గా ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించింది. కాబట్టి ఎలాగో ఈ సినిమాకి వాల్మీకి అనే పేరు పెట్టడం కొంతమందికి నచ్చలేదు. కాబట్టి ఈ సినిమా ఘన విజయాన్ని మేము, నేను ఈ విజయాన్ని, మళ్ళీ సినిమా కూడా కాదు, మళ్ళీ సినిమా అంటే ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటాయేమో, కాబట్టి ఈ విజయాన్ని, విజయం అనేది పాజిటివ్ కాబట్టి ఈ సినిమా ఘన విజయాన్ని వాల్మీకి మహర్షికి అంకితం ఇస్తున్నాను. దయచేసి మా ఈ చిన్న విజయాన్ని ఆ మహర్షికి అంకితం ఇవ్వడాన్ని ఎవరు తప్పు పట్టకూడదు. మనస్ఫూర్తిగా దీన్ని ఒక నైవేద్యంలాగా స్వీకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.